తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశపురం మండలంలో ప్రకృతి విలయతాండంతో దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కపిలేశపురం మండలం పడమటి కండ్రిగ కముజుల కంపలు టేకి మాచర గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తడిచి మొక్కలొచ్చిన ధాన్యాన్ని ఎమ్మెల్యేకు చూపించి తమ గోడును విన్నవించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెబుతున్నారన్నారు. 98% పొలాలు నీట మునిగి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రంగుమారిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని అంటున్నారే తప్ప ఎక్కడా కొనుగోలు చేసిన జాడే లేదన్నారు. ఇంకొక అల్పపీడనం ఏర్పడిందని దాని వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోట కొయ్యిందే ముందు తీసుకునేది పట్టిపోతారు అలా పట్టుకుపోయిన ఒక మాట తర్వాత మళ్ళీ మార్చారు పోయిందని మీకు అర్థమైంది మళ్ళీ వర్షం వస్తే పోయింది మళ్ళీ మార్చి చేస్తుంది నేను అదే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ రైతు కొయ్యలేదు ఇప్పుడు కొయ్యక్కర్లేదు ఫస్ట్ రీడింగ్ వెళ్ళిపోయిందండి మార్చి అవకాశం ఇప్పుడు అది మీరు శాంపుల్ వెళ్ళిపోయిందా పైకి ఎవరి దగ్గర సాధారణ అరబికాయకి ఎలం పొయ్యి కారణం ఏంటంటే పూర్తి సెంటి పెర్సెంట్ ఆరుదలు కావాలి అది ఆరుదలు ఎక్కడా ఎప్పుడైనా ఎక్కడా ఇస్తుంది వాతావరణం క్వాలిటీ ఉండదండి అసలు ఈ అరబికాయ సిస్టమ్ అన్నది మంచిగా చేద్దాం పక్క పెడితే ఇప్పుడు పెట్టిన టైం మంచిది కాదు సెకండ్ క్రాప్ స్టార్ట్ చేయాలి మొట్టమొదటి సంవత్సరం అక్కడి నుంచి అలవాట్లో పడతారు రన్నింగ్లో అంటే ఎలా మాట ఎమర్జెన్సీ ఉంటారు కానీ వర్షాకాలం రైతు సాయంకాలానికి ఇంటికి ధాన్యం వెళ్ళిపోవాలి అది 100 రూపాయలు వచ్చిందా 1000 వచ్చిందా లేదా 10000 వచ్చిందా సెపరేట్ ఇష్యూ ఏమంటావు కదా చెప్పండి అంతేండి మరి వర్షాకాలం పెడితే ఎలాగండి అది అదేమో అదే ఇప్పుడు ఏమవుతుందంటే బాబు ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారేనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి కాదు రైతుల పక్షాన ఎవడో చెప్తాడు అధికారి అధికారి చెప్తాడు ఎవడో తప్పు సలహా ఎవడో చెప్తాడు ఎవడో ఇలా చేస్తే బాగుంటుంది అని అది కామన్ సెన్స్ గా మనం ప్రాక్టికల్ గా ఏంటంటే సెకండ్ క్రాప్ లో స్టార్ట్ చేస్తే అలవాటు అయి ఉంటుంది ఫస్ట్ క్రాప్ లైన్ లోకి వెళ్తారు ఇప్పుడు తేడా ఏంటంటే రివర్స్ అయింది మనకి వర్షాకాలం పెడతాం తప్పది సిస్టమ్ తప్పనంటలేదు చెప్పండి గుర్తులు చేయనండి 4 ఎకరాలు చేస్తున్నానండి ఈ 4 ఎకరాలు కూడా ఇదే రకంగా ఉందండి మాకు పెట్టుబడి చూస్తే మా ఎకరానికి 5 వేల దాకా అయిపోయిందండి ఇప్పుడు చేతికి రూపాయి వచ్చేది ఆదాయం లేదండి మరి పిబిత్తం మీద మాకేమన్నా మీకు ఏమైనా వచ్చేలాగ 100కి 100% వచ్చేలా చూస్తే అండి మేము ఏదైనా కానీ నిలబడగలదు అండి లేదా ఇప్పటిదాకా మేము ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి వృద్ధి అయిపోయిందండి ఇప్పుడు మాకు చేతికి వచ్చే ఆధారం ఏమి లేదండి మేము దీని బతికితే దీని మీద పోతున్నాం అండి మీరు ఏదో చూసి మరి మాకు ఏదో సహకారం చేస్తారని కోరుకుంటున్నాం అండి మేము సంవత్సరాలు చేశాను అప్పట్లో రైతులకి ఈ నీటి సంఘాలలో నిధులు ఉండి మాకు కాబట్టి డ్రైన్స్ అన్నీ కూడా మేము క్లారిటీగా బాగు చేయించుకునేవాళ్ళు ఇప్పుడు ఈ నీటి సంఘాలు అనేది నిర్వీర్యం చేసేయటం వల్ల ఎస్పెషల్లీ మా గ్రామానికి ఈ డ్రైన్స్ చుట్టూ డ్రైన్స్ ఉండటం వల్ల చిన్న వర్షం వచ్చేటప్పటికి మునిగిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా దీని మీద శ్రద్ధ వహించి ఈ డ్రైన్స్ అన్నీ కూడా అప్డేట్గా క్లారిటీగా
ఎప్పటికప్పుడు నీరు పోయేలాగా కొన్ని కల్వర్ట్స్ కూడా పోయినాయి కాబట్టి ఇవన్నీ పునరుద్ధరిస్తే రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. గవర్నమెంట్ అస్సలు దీని గురించి పట్టించుకోవటం లేదు కాబట్టి ఇప్పటికైనా మాటలు కాకుండా చేతల ద్వారా నిరూపించాలని గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నామండి. కపిలేశ్వరం మండలం టేకి గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మా ఊరు ఆయకట్టు 2245 ఎకరాలండి. 2245 ఎకరాలు కూడా పూర్తి డ్యామేజ్. అసలు రైతులు తీసుకోలేని పరిస్థితి. మాకు 4 డ్రైన్లు ఉంటుంది మీద మొత్తం టేకి ఆయకట్టు అంతా ముంపు గురి అయ్యి ఎప్పుడూ ఇబ్బంది. దాని గురించి గవర్నమెంట్ వారు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కే 25,000 రూపాయలు ఇప్పించి ఇన్సూరెన్స్ పూర్తి ఇన్సూరెన్స్ వచ్చేలాగా రైతుల తరపున అందరూ రైతులు ఇలా కోరుకుంటున్నారో ఇది టేక్ ఆయకట్టు ఏం కొయ్యలేని పరిస్థితి 100%. ఈ రోజున కపిలేశ్వర మండలం అంగర పడమర కండ్రిక వెదురుమూడి టేకి మాచల కపిలేశ్వరం ఈ గ్రామాలని ఈ యొక్క రైతాంగం ఏమైతే మాకు ఈ భూములు ఎలాగైతే దెబ్బతిన్నాయో అన్నీ చూద్దామని చెప్పి రైతాంగం ఉన్నటువంటి ఆ బాధల్లో పాలు పంచుకుందాం అన్న ఆలోచనతో ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ చూసినా ఒకే బాణి, మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒకటే బాణి. కోసిన చేను శుభ్రంగా 2-3 సార్లు తిరగేసేటప్పటికి ఆ కూలి పనులు అదనం అవడమే కాకుండా మొత్తం అంతా కూడా పూర్తి మలకొచ్చేస్తుంది. కొయ్యని చేను అయితే ఆ నీటిలో కుళ్ళిపోతూ ఉంది. మరి ఎక్కడో 1-2 ఎకరాల్లో ధాన్యం మాత్రం బయటకు వచ్చినాయి తప్ప ఇంక మిగిలిన అన్నీ కూడా పూర్తిగా రైతాంగం మరి పేకలోతు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. ఒక రకం ఓ పక్క నుంచేమో అప్పు చేసి మరి తేవడం, రెండవ పక్కన ఈ ధాన్యం కొనటానికే మరి ప్రభుత్వం కొత్తగా కొత్త రూల్స్ పెట్టడంతో మరింత ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది. మరి దీన్ని మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు అవకాశం ఇచ్చిందో ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ లేదా మన ఈ రైతు భరోసా కానీ ఏదైతే ఇచ్చిందో దాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం మరి ఇప్పిస్తూ వాళ్ళందరిని ఆదుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం ఎకరానికే 10,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి రైతు మరి ఒక పక్కనైతే రైతు ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఈవేళ వరకు కూడా వారు చేసింది అక్కడ ఏం కనపడలేదు. మరి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాగ్రత్తగా ఆలోచించి పూర్తిగా పేకల్లోతు కష్టాల్లో ఉన్నటువంటి రైతుని కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చూడడానికి అని చెప్పి రావడం జరిగింది. మరి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ పండిన పంట అంతా కూడా మురిగిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడక్కడ ఈ కొంత ఈ వరిని కోసిన వరి అయితే మధ్య మధ్యలో ఒకరోజు ఎండ కాస్తుంది కాబట్టి దాన్ని తిరగేయడానికి మరగేయడానికి కింద అనేక విధంగా ఆర్థికంగా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. ఎకరానికి సుమారు ఇప్పటికే 30,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఒక వారం రోజుల పాటు వరుసగా ఎండ కాస్తే ఈ ధాన్యాన్ని ఎంతో కొంత అది 10 బస్తాలు పడినా 8 బస్తాలు పడినా దాన్ని మరి ఆ పండిన పంటని గాలికి వదిలేయలేరు కాబట్టి మరి దానికి హార్వెస్టింగ్కి మాకు దగ్గర డబ్బులు ఎక్కడేనని చెప్పి కూడా రైతులు అడుగుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి రైతుకి ఎకరానికి కనీసం 10,000 రూపాయలు మరి ప్రత్యేకించి వేరే దాని కింద ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రిగా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ యొక్క ఈ రైతు భరోసా కానీ లేదా ఇన్సూరెన్స్ స్కీములు కానీ అవి వెనకాల ఎలాగ వస్తాయి కాబట్టి ముందు హార్వెస్టింగ్ మాత్రం కనీసం ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడిగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ టేకి గ్రామంలో అయితే మరి పంట పొలాల్లో ఉన్న నీరు బయటికి వెళ్ళడానికి లేక మరి మొత్తం పొలాలు పూర్తిగా మునిగిపోవడం మరి నేను గమనించడం జరిగింది. ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారంటే మాకు 4 డ్రైనేజీలు ఉన్నాయి. డ్రైనేజ్ అంటే వాడుక భాషలో మనం గొడ్డు కాలం అంటాం. ఆ కాలంలోనే ఎక్కడ కూడా బాగు చేయనందువల్ల ఆ నీరు బయటకు వెళ్ళడం లేదు. మరి ప్రభుత్వం ఈ యొక్క ఈ డ్రైనేజీ సదుపాయాన్ని కూడా వెంటనే మరి దాన్ని సరిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి ఈవేళ రైతు పూర్తిగా 100కి 100 పాళ్ళు ఊబిలో కూరుకుపోయి ఉన్నాడు. ఆ రైతుని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎకరానికి
కనీసం 10,000 రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి పండిన పంట మరి రేపు ఎంతో కొంత ఎకరానికి 5-10 బస్తాల దాకా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని పొలాల్లో ఆ ధాన్యం కొనే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయాలి. మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా పురమాయించాం. 17% మాయిశ్చర్ లోపు ఉంటే మేము సీలింగ్ రేట్ ఇప్పిస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి ఇవాళ ఇది వర్షాకాలం, అదే సెకండ్ క్రాప్కి అయితే ఏ ఆర్డర్ కావాలో ఆర్డర్ వస్తుంది. ఇవాళ 4 రోజులు ఉంచడానికి బయట భయం. ఇంచేదంటే 24 రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యలో 1 రోజు కానీ 2 రోజులు కానీ ఎండ కాస్తుంది. మధ్య మధ్యలో అయితే మళ్ళీ కొత్త తుఫాన్లు ఏర్పడుతున్నాయి, కొత్త వాయుగుండాలు ఏర్పడుతున్నాయి అని చెప్పి టీవీల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈవేళ ఏ ధాన్యం బయటకు వస్తే ఆ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు కొని